సో నాన్ ట్రేడింగ్ సర్వీస్ ఆర్గనైజేషన్లో అంటే సెకండ్ బీకామ్లో సెమిస్టర్ ఫోర్త్లో అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే అకౌంట్స్లో మనం చెప్పుకునే సబ్జెక్ట్ ఇది. సో ఇందులో సమ్ చేసుకోవాలి. ఇందులో సమ్ చేసుకోవాలని ఫస్ట్ ఏంటి నాన్ ట్రేడింగ్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనేది తెలుసుకోవాలి. అంటే ఎటువంటి లావాదేవీలు ఉన్నాయి ఇందులో, ఎటువంటి ఆస్కారం ఉంది ఇందులో అని తెలుసుకోవాలి. అంటే ఇవి రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి వ్యాపార సంస్థలు, వ్యాపారేతర సంస్థలు. వ్యాపార సంస్థలు ఏం చేస్తాయి, లాభమేధ్యంగా పనిచేసే సంస్థలని వ్యాపార సంస్థలు అంటారు. వ్యాపారేతర సంస్థలు అంటే లాభము ప్లస్ సేవ, దీన్నే నాన్ ట్రేడింగ్ అంటారు. ఇవి ఆర్గనైజేషన్ సంస్థలను కూడా అంటారు. వీళ్ళు ప్రాఫిట్ మోటివేషన్స్తో కాకుండా ప్రాఫిట్ ఆన్ సర్వీసెస్ అంటే లాభం మరియు సేవ ఆధారంగా చేసే సంబంధం. సో వీటికి ఏంటంటే వర్తక లాభ నష్టాల ఖాతా అందులో నిల్వల్ని, లాభ నష్టాల ఖాతాలో వచ్చే ప్రాఫిట్ని వీళ్ళు దుర్వినియోగం చేయడానికి, దొంగతనం చేయడానికి, ఇలాంటి అవాంఛనీయ సంఘటనకి ఏ దానికి ఈ సంస్థ ఎలిజిబిలిటీ కాదు. అంటే ఏంటంటే ఇది ప్రాఫిట్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, అంటే ఇది వ్యాపారేతర సంస్థ ఖాతాలు. సో దీనికి ఆర్థిక సంవత్సరంలో మూడు ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. ఏంటది, వసూలు చెల్లింపుల ఖాతా, ఆదాయ వ్యయాల ఖాతా, ఆస్తిపుల పట్టి. సో అలా మనం చేసేటప్పుడు మనకి ఇక్కడ సమ్ వచ్చేసరికి ఇక్కడ ఏమిచ్చాడు, ఈ క్రింది వివరాల నుండి జంట ఖాతాల విధానాన్ని, మూలధన ఖాతాని 31/12/2015 నాటికి ఆస్తిపుల పట్టిని తయారు చేయడానికి. అంటే 31/12/2015 నాటికి ఆస్తిపుల పట్టి తయారు చేయాలి. ఇక్కడ కొన్ని వివరాలు ఇచ్చాడు, మూలధన ఖాతాను ఆధారంగా చేసుకుని, ఈ మూలధన ఖాతాను ఆధారంగా చేసుకుని కొన్ని వివరాలు ఇచ్చాడు. ఎలాగా 2014/2015 సంవత్సరానికి సంబంధించిన వివరాలు ఇచ్చాడు. ఆ వివరాల్లో ఆస్తి విలువ తగ్గితే తగ్గించి, పెంచితే పెంచి చూపించి, అలాగే ఆస్తులు పెరిగితే పెరుగుదల చూపించి, తగ్గితే తగ్గుదల చూపించి, వాళ్ళ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అండ్ ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ ఏమైనా ఉంటే వాళ్ళ యొక్క విలువ ఎంత, షేర్ వాల్యూ ఎంత, ఆ వాటర్ విలువ ఎంత అనేది క్యాల్కులేట్ చేసి ఇక్కడ వేసి మనం మూలధనం కనుక్కోవాలి. ఆ మూలధనాన్ని కనుక్కున్న తర్వాత 31/12/2015 నాటి ఆస్తి హక్కుల పట్టిని తయారు చేయాలి. అయితే లెక్కలో ఏమిచ్చాడు, ఇక్కడ 31/12/2015 నాటి ఆస్తి హక్కుల పట్టిని తయారు చేయండి అన్నాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అధికృత మూలధనం ఒక్కొక్కటి 100 విలువ కలిగిన 1000 ఈక్విటీ వాటాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళు ఎన్ని జారీ చేశారట, అధికృత మూలధనంలో ఒక్కొక్కటి 100 రూపాయల విలువ కలిగిన 1000 ఈక్విటీ వాటాలను జారీ చేశారు. అది చెల్లించిన మూలధనం కింద క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ వీళ్ళు ఇక్కడ ఏం వాడారంట, వాటా ఒకటికి 100 విలువ గల 5 ఈక్విటీ వాటాలను 2015 సంవత్సరంలో తీసుకున్నారు. 2015 సంవత్సరంలో 5000 వాటాలే తీసుకున్నారు. 5000 వాటాలు తీసుకున్నారు, వాటికి సంబంధించి మనం తెలుసుకోవాలి. అలాగే 7.5% డిబెంచర్స్, 7.5% డిబెంచర్ పదర్ ఫీచర్లు 7.5% డిబెంచర్ హోల్డర్కి చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకుని 1 లక్ష తెచ్చుకున్నారంట. ఆ 1 లక్ష ఇక్కడ తీసుకుంటాం. అలాగే రిజర్వ్ నిధి, వర్తక రుణదాతలు, వర్తక రుణగ్రస్తులు, బ్యాంక్ నగదు, రిజర్వ్ నిధి పెట్టుబడి, సేమ్ కాస్ట్ అంటే మార్కెట్ వాల్యూ ఉంటుంది, ఎట్ కాస్ట్ మన కాస్ట్ ఎలా ఉంటుంది అనేది మనకు ఉంటుంది. అలాగే స్టాక్, నికర రాబడి, ఇవి దీనికి ఇచ్చిన సమాచారం. వీటిని పరిగణలోకి తీసుకుని స్థిరాస్తులు ఇచ్చాడు. ఆల్రెడీ ఇక్కడ ఏమిచ్చాడు, 31/12/2014 నాటికి ఇచ్చాడు. యంత్రాలు, భవనాలు ఇచ్చాడు, భవనాలు యంత్రాలు ఇచ్చాడు. 2015లో యంత్రాల యొక్క వ్యయమైందంట 70,000, అది కూడా ఇచ్చాడు. తరుగుదల ఇచ్చాడు, భవనాలకి 30,000, యంత్రాలకి 50,000 ఇచ్చాడు, యంత్రాలకి 50,000 ఇచ్చాడు. ఇది లెక్క. ఈ లెక్కను ఆధారంగా చేసుకుని మనం ఏం చేయాలి అంటే మనం ముందు మూలధన ఖాతాను తయారు చేయాలి, దాని తర్వాత ఆస్తి హక్కుల పట్టిని తయారు చేయాలి. సో మూలధన ఖాతా తయారు చేయడానికి ఉపయోగపడే థింగ్స్ ఫస్ట్ ఏం చేస్తామంటే, మూలధనానికి కావాల్సినప్పుడు మనం ఏం చేస్తామంటే యంత్రాలని, యంత్ర పరికరాలని పరిగణలోకి తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి, ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులన్నీ ఒకవైపు, సో అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులన్నీ ఒకవైపు వేసి ఆస్తులుగా అప్పులు ఏమన్నా సరిపోతున్నాయా లేకపోతే ఏమన్నా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా అనేది చూడాలి. ఈ మూలధన ఖాతా తయారు చేసేటప్పుడు డెబిట్ సైడ్ ఏమో వేయాలు, 2014 సంవత్సరం సంబంధించిన వేయాలు తీసుకోవాలి, దాని పక్కన ఏమో 2015 సంబంధించిన వేయాలు తీసుకోవాలి, మొత్తం వేయాలు తీసుకోవాలి. ఇది వేయాలి సైడ్. అలాగే వసూలు సైడ్ కూడా సేమ్, 2014 సంబంధించిన వసూలు, 2015 సంబంధించిన వసూలు, మొత్తం వసూలు. అలా వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆదే లెక్కలు ఇచ్చిన ఆధారంగా ఇచ్చిన దాన్ని పరిగణలోకి తీసుకుని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, 2014 సంవత్సరానికి సంబంధించిన భవనాలు ఏమున్నాయి, 2014 సంవత్సరానికి సంబంధించి 2 లక్షలు ఉన్నాయి.
వేలు మొత్తం కావాలి చేస్తే 370000 సో దీని యాక్చువల్ గా టోటల్ చేసుకున్నాం ఇది 5 లక్షలు ఇది 70000 570000 చేసుకున్నాం సో ఈక్విటీ వాటర్ మొత్తాన్ని తీసుకున్నాం అంటే ఇక్కడ 5000 వాటర్ తీసుకోవాలి తీసుకున్నప్పుడు 5000 వాటర్ తీసుకున్నప్పుడు 5000 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది 5 లక్షలు వస్తుంది మనం 450000 ఇంటూ తీసుకున్నాం అంటే ఇందులో 500 వాటర్ కలిసి ఉన్నాయి అన్నమాట 500 ఇంటూ 100 అప్పుడు ఎంత అయ్యింది 50000 అయ్యింది ఈ 50000 2015 లో కలిసి ఉన్నాయి కాబట్టి గత సంవత్సరం రాబోయే సంవత్సరం 50000 500 వాటర్ కలిసి ఉన్నాయి అన్నమాట కాబట్టి 500 వాటర్ క్యాలిక్యులేట్ చేస్తే 50000 వస్తుంది మిగిలిన 50000 తీసేస్తే మిగిలిన ఎంత 450000 2014 లో ఉపయోగించుకున్నాడు 2015 లో ఉపయోగించుకున్నాడు 50000 వాటర్ ఉపయోగించుకున్నాడు మొత్తం టోటల్ వాటర్ ఎంత 5 లక్షల వాటర్ చూపించాం 5 లక్షల వాటర్ వాటర్ మొత్తం మొత్తంగా తీసుకున్నాం మన 7% 7.5% డివిజన్ అవర్స్ని ఇచ్చాడు లెక్కలో ఎంత ఇచ్చాడు 1 లక్ష ఇచ్చాడు అది 2014 సంబంధించి ఇచ్చాడు 2015 ఏం లేదు కాబట్టి డాష్ పెట్టాడు మొత్తం వసూలు ఎంత అయిందంటే 6 లక్షలు మనకి మొత్తం వేయాలి 570000 ఎంత తేడా ఉంది 30000 తేడా ఉంది ఆ 30000 నువ్వు మూలధన ఖాతా నిల్వ 30000 నడుచుకోవాలి ఇది సాధారణ ఆస్తి హక్కు పట్టికి మళ్ళించుకోవాలి ఈ 30000 ఇక్కడ ప్రారంభ నిల్వ కింద తీసుకోవాలి ఆస్తి హక్కు పట్టిలో అప్పుల సైడ్ ప్రారంభ నిల్వ కింద తీసుకోవాలి అంటే మూలధన ఖాతా ఈ ఇక్కడ వచ్చిన నిల్వని ఇక్కడ పరిగణలోకి తీసుకుని ఇక్కడ మిగిలిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తుల సైడ్ ఏమైతే అప్పులు ఉన్నాయో అప్పుల సైడ్ వేసుకోవాలి ఇక్కడ సరే ఇప్పుడు ఇది అర్థమైన కదమ్మా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి 31/12/2015 నాటి ఆస్తి హక్కుల పట్టిని ఏ విధంగా చేయాలి ఆస్తి హక్కుల పట్టిని ఏ విధంగా చేయాలి సో ఫస్ట్ అప్పుల సైడ్ తీసుకుందాం అప్పులు అంటే మన అందరికీ తెలిసిందే మూలధన ఖాతా ఈ 30000 ఇక్కడ వచ్చిన మూలధన ఖాతాలో వచ్చిన నిల్వ 30000ని ఇక్కడ తీసుకొచ్చుకున్నాం నెక్స్ట్ ఇంకేమున్నాయి అందులో లెక్కలో చూసుకుంటే ఏమున్నాయి వివిధ రుణదాతలు ఉంది ఆస్తులు ఏమేమి ఉన్నాయి ఆస్తులు మనకి ఏమేమి ఉన్నాయంటే స్టాక్ స్టాక్ అంటే ఆస్తి కాబట్టి మనం 60000 ఆస్తి తీసుకున్నాం రుణదాతలు రుణదాతలు డెబిట్ అప్పులు సైడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ రుణగ్రస్తులు ఆస్తులు సైడ్ చేసుకుంటాం 1,10,000 అలాగే పెట్టుబడి మార్కెట్ విలువ 1,80,000 ఇచ్చాడు కానీ మనం కాస్ట్ ప్రైస్ ఎంత 1,50,000 తీసుకోవాలి ఇక్కడ పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆస్తి కాబట్టి ఇక్కడ ఆస్తిని 1,50,000 వేసుకున్నాం బ్యాంకు క్యాష్ అండ్ బ్యాంక్ అన్న బ్యాంక్లో నాలుగు 30000 ఇక్కడ వేసుకున్నాం పరిగణలో తీసుకుని మొత్తం 350000 ఇటు సైడ్ వచ్చింది ఆస్తి కాబట్టి ఇక్కడ 350000 ఇది వచ్చింది అలా ట్యాలీ అయిపోవాలి లెక్క సరే వన్ మోర్ ఎక్స్ప్లెనేషన్ ఇది మనకి మూలధన ఖాతా తయారు చేయాలి అంటే ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్లో ఇచ్చే సమ్ ఫస్ట్ ఈ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ఇచ్చే సమ్ పరిగణలో తీసుకున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే 2014 సంబంధించి 2015 సంబంధించి 2014 సంబంధించి ఏమేమి ఇచ్చాడు మనకి ఏమేమి ఇచ్చాడు 2015 సంబంధించి ఏమేమి ఇచ్చాడు సమాచారాన్ని ఆ సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని ఆస్తులన్నింటినీ డెబిట్ చేసి ఆస్తులన్నింటినీ డెబిట్ చేసి అప్పులన్నింటినీ వసూలు సైడ్ చేసుకోవాలి అంటే వసూలు సైడ్ అంటే ఏమున్నాయి ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఒకటే ఉంది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఒకటే ఉంది కాబట్టి ఆ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఒకటే ఈక్విటీ వాళ్ళ వాటా మొత్తం అనేది బై సైడ్ వేసుకోవాలి సో ఆస్తులు ఏమేమి ఇచ్చాడు భవనాలు యంత్రాలు ఇచ్చాడు 2014 ఇచ్చాడు భవనాలు ఎంత ఇచ్చాడు 2 లక్షలు ఇచ్చాడు 2 లక్షలు మనం ఎంటర్ చేసేస్తాం యంత్రాలు ఎంత ఇచ్చాడు 3 లక్షలు ఇచ్చాడు 3 లక్షలు మనం ఎంటర్ చేస్తాం 2015 సంవత్సరానికి భవనాలకు సంబంధించిన ఎటువంటి తరుగుదల ఇక్కడ ఇవ్వలేదు అందుకారణంగా ఇక్కడ డాష్ పెట్టేస్తాం డైరెక్ట్ దీన్ని టోటల్ చేస్తే 2 లక్షలు ఇక్కడ ఎంటర్ చేసేస్తాం 2014 సంబంధించి యంత్రాలు ఎంత ఇచ్చాడు 3 లక్షలు ఇచ్చాడు 2015 సంవత్సరానికి సంబంధించి దానికి యంత్రానికైన మరమ్మతులు 70000కి అంట ఆ 70000కి వేసుకున్నాం దీని టోటల్ వచ్చి 3,70,000 అంటే మొత్తం 1,000 ఎంత 5,70,000 ఎంత మొత్తం 1,00,570,000 మొత్తం 1,000 వచ్చింది సో మన వసూలు అంటే ఈక్విటీ వాటర్ మూలధన రూపంలో వచ్చిన వసూలు ఎంత అంటే వాటర్ ఒక్కటికి 10,000 ఈక్విటీ వాటాలు వాటర్ ఒక్కటికి 100 రూపాయలు చెప్పిన 10,000 ఈక్విటీ వాటాలు కంపెనీ జారీ చేసింది కానీ కంపెనీ జారీ చేసిన మనం 2015 సంవత్సరానికి 5,000 వాటాలు విక్యులేట్ చేసుకున్నాం అంటే 2014 సంవత్సరం నుండి 2015 సంవత్సరం ఈ 2 సంవత్సరాల్లో 5,000 వాటాలు మాత్రమే మనం యూటిలైజ్ చేసుకున్నాం ఈ 5,000 వాటాల్లో మనం గత అంటే 2014లో 500 వాటాలు 2015 సంవత్సరానికి సంబంధించి కలిసి ఉన్నాయన్న ఈ 2015 సంవత్సరానికి కలిసి ఉన్న వాటాలని
జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇంకా ఇంకా ఉండే వస్తువు సైడ్ అంటే 7.5% డిబెంచర్స్ ఉన్నారు. 2014 ఎంత మంది ఉన్నారు? 1 లాక్ ఉన్నారు. 1 లాక్ తీసుకున్నాం. 2015 సంవత్సరానికి సంబంధించి ఏమీ లేదు కాబట్టి అక్కడ తీసుకోలేదు. డైరెక్ట్ గా టోటల్ చేస్తే మొత్తం వసూలు 60 లక్షలు వచ్చింది. 6 లక్షలు వచ్చింది. ఈ 6 లక్షలను పరిగణలోకి తీసుకుంటే మనకి మొత్తం 1000 వచ్చింది. 5 లక్షల 70 వేలు వచ్చింది. ఈ 6 లక్షల నుంచి 5 లక్షల 70 వేలు తీసేస్తే మిగిలిందని మూలధన ఖాతాను పాలించాలి. సో మూలధన ఖాతాలో నిలవడానికి చూపించాలి. ఎంతది? 6 లక్షల 5 లక్షల 70 వేలు తీస్తే 30 వేలు. దాన్ని మూలధన ఖాతాకి చూపించాం. దీన్ని ఎక్కడికి మళ్ళించాలి అంటే ఈ ఆస్తి అభివృద్ధి పట్టికి మళ్ళించాలి. ఆ 30 వేలు ఆ 30 వేలు ఆస్తి అభివృద్ధి పట్టి మళ్ళిస్తాం. మళ్ళించిన తర్వాత ఇక్కడ ఆస్తులన్నింటినీ ఆస్తుల సైడ్, మిగిలిన అప్పులన్నింటినీ అప్పుల సైడ్ వేసుకోవాలి. అంటే లెక్కలు ఇచ్చిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని అందులో మిగిలిన ఆస్తులని ఆస్తుల సైడ్, అప్పులన్నీ అప్పుల సైడ్ వేసుకోవాలి. మనకి ఆస్తులు ఏంటి అప్పులు ఏంటి అనేది మనకు తెలుసు కాబట్టి ప్రీవియస్ నుంచి నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ వేసుకుంటాం. డైరెక్ట్ ఈ మూలధన ఖాతాలో వచ్చిన నిల్వని డైరెక్ట్ 30 వేలు వేసి పరిగణలోకి తెచ్చుకున్నాం. దీని బ్యాలెన్స్ ఇంకెక్కడ కూడా చూపించుకోవచ్చు. నెక్స్ట్ ఇక ఇంకా అప్పులు ఏమైనా ఉన్నాయి? రుణదాత ఉంది 50 వేలు వేసుకున్నాం, ఇంకా రాబడి ఉంది 40 వేలు వేసుకున్నాం, రిజర్వ్ నిధి 1 లక్ష 50 వేలు ఉండి వేసుకున్నాం. తరుగుదల రెండు రకాలుగా ఇచ్చాడు, 30 వేలు ఉండి 50 వేలు ఉండి, రెండు కల్పిస్తే తరుగుదల నిధిని 80 వేలు కింద పరిగణలోకి తీసుకున్నాం. ఫుల్ సైడ్ అయిపోయింది. అంటే మనకి లాజిక్ ఏంటంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్, ఇది లా ఆఫ్ అకౌంటింగ్. సో దాని ప్రిన్సిపల్ ప్రకారం రావాలి కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాం. ఇదే మనకి యాన్యువల్ 15 మార్కులు ఇది. సో నెక్స్ట్ ఆఫర్ సైడ్ వచ్చేసరికి స్టాక్ వచ్చింది, స్టాక్ 60,000 వచ్చింది, 60,000 పరిగణలోకి తీసుకున్నాం. నెక్స్ట్ ఆఫర్ సైడ్ ఇంకేమున్నాయంటే రుణగ్రస్తులు ఉన్నారు, రుణగ్రస్తులు వేసుకున్నాం. నెక్స్ట్ ఇంకేంటి? పెట్టుబడులు ఉంది, పెట్టుబడులు మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. కానీ మన మార్కెట్ ప్రైస్తో సంబంధం లేదు కాబట్టి మన కంపెనీ ప్రైస్నే 1,50,000 రూపాయలు పరిగణలోకి తీసుకున్నాం. అలాగే బ్యాంకులో నగదు 30 వేలు పరిగణలోకి తీసుకుని మనం అమౌంట్ని పరిగణలోకి తీసుకుని చేసేస్తాం. అక్కడ ట్యాలీ అయిపోయింది. అసెట్స్ తీసుకుని 3,50,000, 3 లక్షలు. వన్ మోర్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ద ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఒకసారి ఉందంటే క్యాపిటల్ అకౌంట్ని మనం ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్ని ప్లాన్ చేయాలి. ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్ ప్లాన్ చేసినప్పుడు ఏం చేసుకోవాలి? ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్స్ అకౌంట్ పే చేసుకోవాలి. ఎక్స్పెండిచర్ రిసిప్ట్స్ అకౌంట్లో క్యాపిటల్ అనే బ్యాలెన్స్ అనేది ఒకటి వస్తుంది. అది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ అసెట్స్ని పరిగణలోకి తీసుకోవాలి. 2004 అసెట్స్, 2005 అసెట్స్, దానికి సంబంధించిన మనకు అసెట్స్ 2 టైప్స్ ఆఫ్ అసెట్స్ విల్ గివ్ టు దిస్ఆర్. సో ఏంటది ఫస్ట్ వన్? ఏంటిది? బిల్డింగ్స్. బిల్డింగ్స్ అంటే ఇచ్చాడు 2014కి 2 లక్షలు ఇచ్చాడు. 2015లో ఏమి ఇవ్వలేదు, నో నీడు, ఎంటర్ చేసుకో. డైరెక్ట్గా టోటల్ ఎంత వచ్చింది? టోటల్ ఎక్స్పెండిచర్ 2 లాక్స్. 2014లో మాత్రం 2 లాక్స్ ఉండే. 2015 ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏమీ ఎంటర్ చేయడం, 2 లాక్స్ చేసుకోండి. నెక్స్ట్ అంటే మిషనరీ. మిషనరీ అకౌంట్ ఎంత ఇచ్చాడు 2014? సో అక్కడ అయిన మిషనరీ కాస్ట్ ఎంత అంట? 3 లాక్స్. 3 లాక్స్ ఎంటర్ చేసాం. 2015లో అది ఇచ్చాడు 70,000 ఇచ్చాడు, 70,000 ఎంటర్ చేసాం. ఎంత వచ్చింది టోటల్లో? 3,70,000. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది మనకి? 5,70,000 వచ్చింది. 5,70,000 వచ్చింది. సో మన అనుసరించిన సైడ్కి వస్తే ఈక్విటీ షేర్ హోల్డర్స్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అది క్యాల్కులేట్ చేయాలంటే కంపెనీ 10,000 ఈక్విటీ షేర్స్ విల్ గివ్, బట్ దిస్ కంపెనీ యూజ్డ్ ఓన్లీ 5,000 ఈచ్ వన్ 100 రూపీస్. క్యాల్కులేట్ చేస్తే 100 × 5,000 సో ఎంత వచ్చింది? 5 లాక్స్. బట్ 2014 ఓన్లీ ఇంక్లూడింగ్ 2015 500 షేర్స్ రెడ్యూస్ చేస్తాం. రెడ్యూస్ చేస్తే 500 × 100 క్యాల్కులేట్ చేస్తే 50,000. ఇది 2015 షేర్స్. సో రిమైనింగ్ అమౌంట్ 2014. సో మన ఎంత? 5 లాక్స్లో 50,000 రెడ్యూస్ చేస్తే 4,50,000 ఎన్ని? 2,000. టోటల్ రిసిప్ట్స్ ఎంత చేసుకుంటాం? 5 లాక్స్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎనీ రిసిప్ట్స్ ఇస్ దేర్, వన్ ఇస్ దేర్ ఏంటి? 7.5 డివెంచర్స్ 7.5 డివెంచర్స్ని ఎంటర్ చేస్తాం. అది ఓన్లీ 2014కి ఎంత ఇచ్చాడు? 1 లాక్ ఇచ్చాడు. 1 లాక్ ఎంటర్ చేసేస్తాం. సో దాన్ని 2015కి ఏం లేదు కాబట్టి డివెంచర్స్ వేస్తే డైరెక్ట్గా 1 లాక్ వేసుకుంటే టోటల్ వచ్చేసి 6 లాక్స్. రిసిప్ట్స్ హెవీగా ఉంది. సో మనకి ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 5,70,000 ఉంది. అంటే ఈ 6 లాక్ల నుంచి 5,70,000 రెడ్యూస్ చేస్తే 30,000 వచ్చింది. 30,000 ఏంటిది? క్యాపిటల్ అకౌంట్ కింద. ఏంటిది? క్యాపిటల్ అకౌంట్ కింద ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో దీన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో బ్యాలెన్స్ షీట్కి వచ్చేసరికి అసెట్స్ లయబిలిటీస్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. మనకి ఏది అసెట్ ఏది లయబిలిటీ అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఫస్ట్ వచ్చిన ఈ క్యాపిటల్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కాబట్టి అక్కడ
బ్యాలెన్సింగ్ క్యాపిటల్ అకౌంట్ లో 30,000 ని యాడ్ చేసి ఉంచాలి. నెక్స్ట్ ఏం చేస్తాం, ఏంటి ట్రేడ్ క్రెడిటర్స్ ఉంది 50,000 ఎంటర్ చేస్తాం, ఏంటి లయబిలిటీ సైడ్ అంటే నెట్ సోర్సెస్ ఉన్నది నెట్ ఇన్కమ్, సో దాన్ని 40,000 మీద వేసుకున్నాం. రిజర్వ్ ఫండ్ ఎంత ఉంది, 50,000 ఉంది వేసుకున్నాం. ఇది డిప్రిసియేషన్ ఫండ్ ఉంది 30,000 ఒకటి 50,000 ఒకటి, టోటల్ వచ్చి 80,000 క్యాల్కులేట్ చేస్తే 350,000 ఇది లయబిలిటీస్. సో ఇంకా రిమైనింగ్ అసెట్స్ ఏమున్నాయి, అసెట్స్ ఏమున్నాయని క్యాల్కులేట్ చేస్తే మనకి ఫస్ట్ స్టాక్ ఉంది, స్టాక్ 60,000 డైరెక్ట్ గా స్టాక్ 60,000 ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఏంటి ట్రేడ్ డెబిటర్స్ ఉంది 1,10,000 దాన్ని కూడా ఎంటర్ చేసాం 1,10,000. అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. మనం ఇది మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం కాబట్టి మార్కెట్ ప్రైస్ మనం ఎంటర్ చేయం, ఓన్లీ కాస్ట్ ప్రైస్ ఎంటర్ చేస్తాం 1,50,000 ఎంటర్ చేస్తాం. అని క్యాషెట్ బ్యాంక్ 30,000, క్యాషెట్ బ్యాంక్ 30,000 ఎంటర్ చేస్తే మనకి 3,50,000 వచ్చింది. అంటే అసెట్స్ ఇస్ ఈక్వల్ టు లయబిలిటీస్, ఈ సిస్టమ్ని ప్లగ్ చేసుకోవాలి. ఇది మనకేంటి అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్, ఇది వ్యాపారేతర సంస్థ ఖాతాలు లాభానికి దేనిగా చేసే ఆధారితమైన లెక్కలు. ఫస్ట్ ఎదురు చేయాలంటే మూలధన ఖాతాను తయారు చేయాలి. ఆ మూలధన ఖాతాలో వచ్చిన నిల్వ మూలధన నిల్వను పరిగణలో తీసుకుని ఆస్తి ఎప్పుడు పట్టి చేయాలి. ఇలా చేయడం వల్ల యాన్యువల్లో 15 marks, దీనికి ఏమో 10 marks, దీనికి 5 marks, ఏదైనా చేయొచ్చు. లేదా దీనికి 5 marks ఇవ్వచ్చు, దీనికి 10 marks ఇవ్వచ్చు, ఏది చేసినా రిలేటెడ్గా ఇస్తారు. ఇది సమ్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది మూలధన ఖాతా తయారు చేసేటప్పుడు ఏ సంవత్సరం 2 సంవత్సరాల సంబంధించిన సమాచారం ఇచ్చినప్పుడు ఏ ఆస్తులు ఏ సంవత్సరంలో ఎంత ఇచ్చాడో అంతంత తీసుకుని టోటల్గా చూపించుకోవాలి. సెకండ్ వన్ ఏంటంటే అందులోంచి మనం ఈక్విటీ వాటర్ కంపెనీ ఎన్ని నిర్దేశించింది పరిగణలో తీసుకోకూడదు. మనం ఎన్ని ఉపయోగించుకున్నాం, ఎన్ని యూటిలైజ్ చేసుకున్నాం, అన్నింటినీ పరిగణలో తీసుకోవాలి. మనకి కంపెనీ ఇచ్చిన వాటర్ అన్ని 10,000, కానీ మనం యూటిలైజ్ చేసింది అన్ని 5,000. ఆ 5,000 పరిగణలు, ఈ 5,000 కూడా 2014లోనేమో ఇంక్లూడింగ్ 5,000లో ఇంక్లూడింగ్ 500 షేర్ హోల్డర్స్ 2015 ఇచ్చాడు. అప్పుడు ఈచ్ వన్ 100 రూపీస్ కాబట్టి క్యాల్కులేట్ చేస్తే 50,000 వచ్చింది. 2015 లేదా రిమైనింగ్ అంతా 2014 కాబట్టి ఆ 50,000 5 lakhs కూడా రిడ్యూస్ చేస్తే 4,50,000 చేసుకుంటాం. టోటల్ వచ్చి 5 lakhs ఇచ్చేస్తాం. సరేయా, నెక్స్ట్ ఇంకేమన్నాయంటే ఈ వస్తువు సైడ్ 7.5% డిఫెన్సెస్ ఉంది కాబట్టి అది ఎంటర్ చేసాం, అది వేసి ఇక్కడ ఇంక్లూడింగ్ చేసాం కాబట్టి ఇక్కడ క్లియర్ అయింది. అందుకే టోటల్ 6 lakhs వచ్చింది, ఇందులోంచి 5,70,000 రిడ్యూస్ చేస్తూ వచ్చినాయి. అమౌంట్ని ఆస్తి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసి ఆస్తుల్ని ఆస్తుల సైడ్ అప్పులను అప్పుల సైడ్ అటెండ్ చేస్తే మనకి సమ్ క్లారిటీగా వచ్చేస్తుంది. ఇలా చేసుకోవాలి. ఓకేమ్మా, నెక్స్ట్ క్లాస్లో ఇంకో సమ్ చూపిస్తాను.